కాంగ్రెస్ పై విమర్శలు గుప్పించారు చేవేళ్ల బీజేపీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర రెడ్డి. మైనార్టీల ఓటు బ్యాంకును అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తోందంటూ మండిపడ్డారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కొండాపూర్ డివిజన్ మార్తాండనగర్ లో పర్యటించారు. భ్రమరామ మల్లికార్జున స్వామి దేవాలయంలో పూజలు చేశారు. అనంతరం బైక్ ర్యాలీలో పాల్గొన్నారు. ప్రధాని అభ్యర్థి ఎవరో చెప్పుకోలేని స్థితిలో ఇండియా కూటమి ఉందన్నారు. 400 సీట్లతో మళ్లీ అధికారంలోకి వస్తామని చెప్పారు. పార్లమెంట్ సభ్యులు కొండ విశ్వేశ్వర రెడ్డి గారు ఇవాళ ప్రచారంలో అన్ని రకాలుగా వేలింగంపల్లి ప్రజలకే కాకుండా చీవేళ్ల ప్రాంత ప్రజలకి చాలా దగ్గర అయ్యింది. అధికారం ఉన్నా లేకున్నా ఈ ప్రాంత ప్రజల కోసం అధికార పార్టీ నుంచి బయటకు వచ్చిన వ్యక్తి, ఏకైక వ్యక్తి కొండ విశ్వేశ్వర రెడ్డి గారు. కేసీఆర్ కేటీఆర్తో కొట్లాడి నా చేవేళ్ల ప్రాంత ప్రజలకి నేను డబుల్ బెడ్రూమ్ ఇవ్వలేకపోతున్నా, ఉచిత విద్య ఇవ్వలేకపోతున్నా, హాస్పిటల్ ఇవ్వలేకపోతున్నా, అన్ని రకాలుగా కొట్లాడి ఇవాళ బయటకు వచ్చి ఇలా మళ్ళీ భారతీయ జనతా పార్టీ నుంచి నరేంద్ర మోడీ గారి హయాంలో ఈ చేవేళ్ల ప్రాంత ప్రజలకి నేను ఏదో చేయాలి, అన్ని రకాలుగా మరి అభివృద్ధి చెందాలి చేవేళ్ల ప్రాంతం అని చెప్పి పోరాడుతున్నటువంటి వ్యక్తి కొండ విశేషం. కానీ ఇలా మా ప్రత్యర్థి రంజిత్ రెడ్డి గారు 2014 వచ్చింది ఆయన రాజకీయాలకు. ఆయన గుడ్లపూర్ ఉండే మరి వెటరీ డాక్టరు. ఇవాళ ఆయన కేటీఆర్ తోటి కోట్ల రూపాయలు బినామీ అయ్యి కోట్ల రూపాయలు ఇలా ప్రతి ఛానల్లో వస్తుంది ఆయన అవినీతి, కోట్ల రూపాయలు సంపాదించి మళ్ళా అధికారం కోసం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. మల్లికార్జున స్వామి బ్రహ్మానమ్మ దేవి ఆలయానికి వచ్చినాము. ఇక్కడి నుంచే ప్రచారం మొదలుపెడుతున్నాం. ఈరోజు చాలా పవిత్రమైన గుడి. నేను ఇక్కడికి ఇంతకు ముందు కూడా వచ్చిన పెద్దలు కృష్ణ యాదవ్ గారు ఇక్కడ గుడి పెద్దలను కలిసే మొదలు పెడుతున్నాము. ప్రచారం బ్రహ్మాండంగా జరుగుతుంది. ఎక్కడ చూసినా కూడా బీజేపీ అని, బీజేపీ పోయిన దానికంటే షేర్లింగంపల్లి డబుల్ ఓట్లు వస్తాయి. అప్పుడు టికెట్ లాస్ట్ అన్నిట్లో తెలంగాణ అన్నిట్లో లాస్ట్ టికెట్ డిక్లేర్ అయింది. అయినా కూడా ఇన్ని ఓట్లు వచ్చినాయి. అంటే ప్రచారానికి వెళ్ళి 8-9 రోజులే ఉండే, కానీ మేము ప్రచారం ఇక్కడ ఎక్కువ మనం ఇక్కడ పోయినసారి కంటే డబుల్ కంటే ఎక్కువ ఓట్లు వస్తాయని నమ్మకం. సర్వేలు కూడా అనేసి వాళ్ళు అవతల పార్టీ అసలు ఇంత దిగజారిపోతే అనుకోలేదు. వాళ్లకు ప్రజలను భయపెట్టి ప్రజలను మోసం చేసి మతతత్వ పథకాలు ముస్లింలకు రిజర్వేషన్స్ అంట, ఆ ఓబీసీల రిజర్వేషన్ తీసేస్తారంట. మేము బ్రిటిష్ జనతా పార్టీ అంట. బ్రిటిష్ల జనతా ఉండదు, బ్రిటిష్ల పీపుల్ ఉండదు. కానీ వాళ్ళు ఇస్లామిక్ నేషనల్ కాంగ్రెస్ తయారు. వాళ్ళు కేవలం వాళ్ళ అభ్యర్థి కూడా ఎవరో తెలియదు. అది అభ్యర్థి నిర్ణయం తీసుకోలేదు. ఇటు మా అభ్యర్థి మన ఇటు ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ మోడీ అని అందరికి కూడా తెలుసు. కానీ అటు అభ్యర్థి ఎవరని తెలియదు. వాళ్ళ ఇండియా కూటమి కూలిపోతుందని ఇప్పటి వరకు ప్రకటించలేదు వాళ్ళ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్.